Amen.
క్రియక దేవుని నామకరణ మేము ప్రతిష్ఠించాము. పిల్లలందరికీ మీరు ఆశీర్వదించండి. పిల్లల యొక్క స్థుతియాగాన్ని మీరు అంగీకరించండి. చేరిన బంధువులను, స్నేహితులను, సంఘాన్ని దీవించండి. యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఈ గృహప్రవేశ కార్యక్రమం కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము 91వ సంకీర్తన. మహోన్నతిని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, మా పేరు. రమాను ఆశ్రయించి వారి నూతనముగా ఈ గ్రహమని మీరు ఉపమానం చేసినందుకే మీకు లెక్కలేదని. ఇది నాన్న ఉదయాన్ని నూతన ప్రవేశం చేశాం. దేవుడు మరి బిడ్డకి చేసినటువంటి నూతన గ్రహములకు స్థితియాగం చెల్లిస్తూ మరి కృతయాగం చేస్తాం కనుక మరి బిడ్డలను దీవించాలని ఆస్వాదించాలని తెలియజేస్తున్నాను. ఎప్పుడు కూడా మీ కుటుంబాలు లేనట్టు ఉంటాయని ఇలాంటి అపార్ట్మెంట్స్ అనేకమైనవి సునీల్ మాత మాతూస్ గారు, రమా గారు, ఇంకా జ్ఞానం వల్ల ఇల్లు కట్టబడును, వివేచన వల్ల అది స్థిరపరచబడును, తెలివి చేత దాని గదులు విలువ గల రమ్యమైన సర్వసంపదలతో నింపబడును. జ్ఞానం గలవాడు బలవంతుడుగా ఉండును, తెలివి గలవాడు శక్తివంతుగా ఉండు. జ్ఞానం వచ్చి ప్యాచ్ వర్క్ ఉంది, అమ్మాయి ప్యాచ్ వర్క్ కూడా బాగా డిజైన్ చేసింది. నివాస స్థలము పైన ఉన్నది, ఇది మన నివాస స్థలం కాదు, ఏదో ఒక రోజు మనం ఇక్కడ నుండి వెళ్ళిపోవలసిందే అన్న ఉద్దేశంతో వాళ్ళ ఇంట్లోకి ఎంటర్ అయిన వెంటనే ఆ అన్ఫినిష్డ్ ప్యాచ్ కనపడుతుంది అక్కడ. ఇది కాదు మా రాజుని మీరిని ఒకరికొకరు అని అంటాం మేము, ఎందుకంటే వాళ్ళు అలా ఉంటారు. కనుక మీరు పట్టుకున్నదంతా బంగారం అవ్వాలంటే పెద్దోళ్ళు చెప్పినట్టు ఇంకా రెండు మూడు ఇల్లు కట్టాలి నేను అన్నగాని, మా ప్రేతం చెప్పినట్టుగా అబ్రహాము పునాదులు కలిగిన పట్టణం కొరకు దేవుడు దేనికి నిర్మాణకుడు శిల్పి అయి ఉన్నాడో అట్టి పునాదులు కలిగిన పట్టణం కొరకు ఎదురు చూశాడు. అలా ఎదురు చూసే అనుభవాలతో మీరు ప్రార్థనలో ఆశీర్వదింపబడాలి. మీ బిడ్డలకు ఆశీర్వాదాలు ఇచ్చే తల్లిదండ్రులుగా ఉండాలి. అనేకులను నేను చెప్పేది ఏంటంటే లెట్ యువర్ లైట్ షైన్, మీ దీపములు వెలిగించుకుండి, మీ నడుములు కట్టుకొని ఉండండి. మగవాళ్ళకి బాగా పాపులు ఎప్పుడు వస్తుందంటే మనం చాలా అలసిపోయి ఇంటికి వెళ్తాం, ఇంటికెళ్ళి సరిగ్గా బెల్ట్ కది ఇచ్చి ప్యాంట్ అది తీసి లింగి కట్టుకున్న తర్వాత పాలు ప్యాకెట్ కావాలంటే దాని ఉంటే పడిపోతుంది. నేను అనుకుంటాను ఎప్పుడు పాపం వస్తుందంటే ఎంత ఫ్యామిలీ ప్రేయర్ అయిపోతుంది, బెడ్రూమ్లోకి వెళ్తాం లైట్ ఆరిపోయాక కొంచెం దప్పి కావాలి, వాటర్ కావాలంటే ఎక్కడ వెళ్తానండి అనుకుంటున్నాను. ఏమవుతుందంటే నడుము కట్టుకోవడం, దీపం వెలుగుతుందని ఇవ్వడం ఒక మాటలో చెప్పాలంటే డోంట్ రిలాక్స్, డోంట్ రిలాక్స్, డోంట్ రిటైర్. ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ ఓవర్ అంటిల్ ఇట్ ఈస్ ఆల్ ఓవర్. మరి అన్నయ్యను అతను నేను అభినందించేది ఏంటంటే వాళ్ళు ఎప్పుడు కూడా నేను ఆల్వేస్ ఆనరింగ్ దేర్ పేరెంట్స్. వాళ్ళిద్దరు జీవితాల్లో నేను చూశాను. అన్న అక్క అందరిని ఎలా ప్రేమిస్తారంటే ది లవ్ ఎవ్రీబడి యాజ్ ఇట్ దెర్ ఇస్ ఓన్లీ వన్ పర్సెంట్ లవ్. ఇక్కడ ఎవరినైనా కానీ ఎలా అనిపిస్తుంది అంటే సునీల్కి రమాకి నాకంటే ఇష్టమైన అనుకోకుండా నేను అన్నట్టుగా ప్రతి ఒక్కరిని ప్రేమించగలిగిన సామర్థ్యాన్ని దేవుడు వాళ్ళకి ఇచ్చారు. దాన్ని బట్టి సంతోషిస్తున్నాం. ఇంకా దేవుడు మీకు అటువంటి సామర్థ్యాన్ని ఇవ్వాలని మీ విషయంలో నేను ప్రార్థన చేస్తూ ఈ సమయంలో మరి నా తరఫున నాన్న ప్రత్యేకంగా మీకు లెసన్స్ కన్వే చేయమన్నారు. All through the years, show of the education,
life, our life for kids. God has been with us and helping us in many ways. I see all my close friends who are with us here. Thank you so much for joining us. I take this opportunity to thank your friends Alicia and Rajkumar. Without their initiative and help, I wouldn't dare to buy a suitable apartment in Bangalore. But they said things will fall in place. You know, first move ahead. You know, put your look forward and look forward. You know, things will happen. And within 12 to 14 months, this project is complete and we will finish the